नमस्ते आंध्र प्रदेश प्रभुत्वं पाठशाला विद्याशाख राष्ट्रंलो उन्न प्राथमिक पाठशाला उपाध्यायुलकु अलागे अंगनवाडी केंद्रालो पनिचेस्तुन्नटुवंटि उपाध्यायुलकु एफएलएन निष्ठा 3.0 लो भागंगा 8వ मॉड्यूल की स्वागतं। उपाध्याय मित्रुलारा निष्ठालो मनं फौंडेशन लिटरसी अंड न्यूमरसी अन्न विभागं क्रिंद शिक्षण पोंदुतू उन्नां। ఇందులో 8వ మాడ్యూల్ మనకి లెర్నింగ్ అసెస్మెంట్ అంటే ఎఫ్ఎల్ఎన్ సాధనలో మూల్యాంకనం యొక్క పాత్ర అన్న దాన్ని మనం ఈ విషయంలో తెలుసుకుంటాం। సాధారణంగా తరగతి గది బోధనలో పాఠాలు నేర్పడానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మూల్యాంకనానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది। అంటే విద్యార్థులు తమ సామర్థ్యాలను ఎంతవరకు సాధిస్తున్నారన్న తెలుసుకోవడానికి తద్వారా బోధనాభ్యసన ప్రక్రియలకు రూపకల్పన చేసుకోవడానికి ఉపాధ్యాయులకు మూల్యాంకనం ఉపయోగపడుతుంది। అయితే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ విభాగంలో మూల్యాంకనం యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నంటే ఈ మదింపు అన్న భావనకి సంబంధించి చార్నెట్ మరియు ఎస్పిసిటో లోమీ అనేటువంటి మనోవిజ్ఞానవేత్తలు భాషా శాస్త్రవేత్తలు 2007 లో చేసినటువంటి పరిశోధనల ప్రకారం మనకు ముఖ్య విషయం తెలుస్తుంది। ఈ సిద్ధాంతకర్తలు ఏమంటున్నారు అంటే ఎంత తొందరగా పిల్లలు పాఠశాలలో చేరితే వాళ్ళకి పునాది భాష అభ్యసన సామర్థ్యాలు తొందరగా అలవడతాయి అని చెప్పి తెలియజేస్తారు। అంచేత పూర్వ ప్రాథమిక విద్యకు విస్తృతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నట్లుగా వీరి పరిశోధనల ద్వారా మనకు తెలుస్తుంది। అంటే పిల్లలు తరగతి గదిలో నేర్చుకునేటువంటి అంశాలను మనం కేవలం నేర్చుకున్న తర్వాత మూల్యాంకనం చేస్తూ ఉంటాం। అయితే ఫౌండేషన్ లిటరసీ సందర్భంలో మనం మూల్యాంకనం అన్నటువంటి భావనని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది నేర్చుకోవడం మూల్యాంకనం రెండు ఒకదానికొకటి అనుసంధానించబడినటువంటి అంశాలుగా గమనించాల్సి వస్తుంది। కాబట్టి ఈ మాడ్యూల్లో మనం తెలుసుకునేటువంటి అంశాలను ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం। ఎఫ్ఎల్ఎన్ లో మూల్యాంకనం యొక్క ప్రాధాన్యతని మనం అర్థం చేసుకోవాలి అన్నంటే దీని యొక్క కీలకమైనటువంటి లక్షణం ఏంటంటే పిల్లలు బోధనాభ్యసన ప్రక్రియలో ఎంతవరకు నిమగ్నం అవుతున్నారు అని తెలుసుకోవడమే దీని యొక్క ప్రాముఖ్యత అన్నమాట। అంటే కేవలం మూల్యాంకనం అన్నది మనం పరీక్షలాగా పెట్టి అంటే విషయాలను బోధించేసిన తర్వాత ఎంత నేర్చుకున్నారో తెలుసుకోవడం అనే దాన్ని చూస్తాం। కానీ ఎఫ్ఎల్ఎన్ దృష్ట్యా చూసినప్పుడు మూల్యాంకనం అన్నది ఎలా ఉంటుంది అంటే అభ్యసన ప్రక్రియలో పిల్లలు ఎలా నిమగ్నం అవుతున్నారన్న దానికి ప్రాధాన్యత ఉంటుంది। అంటే ఇక్కడ ప్రాసెస్ కి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది కానీ ప్రొడక్ట్ కి కాదు। అంటే పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనాలి, పాల్గొనడం ద్వారా వాళ్ళు ఆయా తరగతులకు ఆయా స్థాయిలకు నిర్దేశించినటువంటి అభ్యసన ఫలితాలని సాధించాలి అని మనం లక్ష్యంగా పెట్టుకుంటాం। కాబట్టి మూల్యాంకనం చేసే సందర్భం కూడా పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో ఎలా పాల్గొంటున్నారు, ఏ కృత్యాలు పిల్లలకు ఆసక్తికరంగా ఉన్నాయి, ఏ కృత్యాలు ఇష్టంగా నేర్చుకుంటున్నారు, ఏ కృత్యాలు కష్టంగా ఉన్నాయి అన్నటువంటి అంశాలని మనం గమనించాల్సి వస్తుంది అన్నమాట। అయితే ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు మూల్యాంకనంలో ఏమేమి మనం గమనిస్తాం అంటే పిల్లల సామర్థ్యాలని, పిల్లల ఆసక్తులని, వాళ్ళకు ఉన్నటువంటి బలాలు బలహీనతల్ని మనం అంచనా వేసుకోవడానికి పనికొస్తుంది అన్నమాట। అంటే కొన్ని అభ్యసన సన్నివేశాలు పిల్లల అభిరుచులకు సామర్థ్యాలకు అనుకూలంగా ఉండేలాగా రూపొందించినప్పుడు మాత్రమే అది నిజమైన శిశు కేంద్రీకృత విద్యా విధానం లాగా కనిపిస్తుంది। అంచేత ప్రారంభ దశలోనే పిల్లల సామర్థ్యాలని బలోపేతం చేయడానికి ఇది పనికొచ్చేటువంటి అంశం అన్నమాట। ఒక్కొక్కసారి పిల్లలకి తమ ఆసక్తులు అభిరుచులు ఉన్న సందర్భాల్లో అభ్యసన సన్నివేశాల్లో చాలా వేగంగా పాల్గొంటారు, ఎంతసేపైనా సరే ఆ కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ కనిపిస్తారు। అదే సమయంలో పిల్లలకి కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి, వాటిని గుర్తుపట్టి దానికి అనుకూలంగా తగినటువంటి బోధనాభ్యసన ప్రక్రియను రూపకల్పన చేసుకోవడంలో అటు తల్లిదండ్రులకు ఇటు ఉపాధ్యాయులకు కూడా ఈ మూల్యాంకనం పనికొచ్చేలాగా కనిపించాలి। అంచేత ఎఫ్ఎల్ఎన్ లో మూల్యాంకనం అన్నది పిల్లలకి సపోర్ట్ చేసేది లాగానే ఉండాలి తప్ప వాళ్ళని భయపెట్టే ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష లాగా ఉండడానికి వీలు లేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। అంటే ఈ మూల్యాంకనం పిల్లల్లో సంపూర్ణ వికాసానికి మద్దతునిచ్చేదిలాగా కనిపిస్తుంది అన్నమాట। అంటే వాళ్ళ ఆసక్తుల్ని అభిరుచుల్ని అన్నింటినీ అంచనా వేస్తాం, కేవలం విషయపరమైన అంశాలు కాకుండా సామర్థ్యపరమైనటువంటి అంశాలని ఇక్కడ పరిశీలించడం అనేది జరుగుతుంది। కాబట్టి అసెస్మెంట్ ఎలా ఉండాలి అని మనం చూసినప్పుడు ఇది మొత్తం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇది ఒక అంతర్భాగంగా కనిపించాలి।
अंटे सपरेट एंटिटी कादन इकड़ मन गुर्तुपेट्टुकोवाल्सिंदि मूल्यांकनमु अलागे नेर्चुकोवडमु रेंडू कूडा ओकदानितो ओकटि अनुसंधानिंचबडिनटुवंटि अंशालुगा उंटायि కాబట్టి అలా మనం కృత్యాలను ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అలా ఆ కృత్యాలు బోధనలో భాగంగా మారతాయి కాబట్టి వ్యవస్థీకృతంగా మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది వీటన్నిటితో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే దిస్ ఇస్ స్కూల్ బేస్డ్ అంటే సంస్థాగతంగా ఉండాలి అంతే తప్పక ఉమ్మడిగా ఒక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి మాపని ద్వారా పిల్లల్ని పరిశీలించడం కాకుండా ఎఫ్ఎల్ఎన్ లో మూల్యాంకనం అన్నది స్కూల్ బేస్డ్ గా పాఠశాల ఆధారితంగా నడిచేటువంటి విషయంగా ఉండాలి అంటే ఇది రొటీన్ గా ఉండేటువంటిది కాదు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనకు కనిపించాలి పిల్లలకి దీనిలో పాల్గొనడానికి అభిరుచి ఆసక్తి ఉండేలాగా మనం ఈ మూల్యాంకనాన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట అయితే ఏ అంశాల్లో మనం మూల్యాంకనం చేయాలి అని చూసినప్పుడు అటు భాషలోను ఇటు గణితంలోను మనం పునాది అభ్యాసనానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి పిల్లల భాషా సామర్థ్యాలను సంఖ్యా సామర్థ్యాలను మనం మదింపు చేయడానికి ప్రయత్నం చేస్తాం అంతే కాకుండా దీనిలో మరొక ముఖ్యమైన అంశం ఎఫ్ఎల్ఎన్ లో చేసేటువంటి మూల్యాంకనము ఇది ఒక ఇంక్లూజివ్ నేచర్ ని కలిగి ఉంటుందన్నమాట అంటే మనం ఎఫ్ఎల్ఎన్ అనగానే మనకి మూడు అంశాలు గుర్తొస్తాయి ఒకటి టాయ్ బేస్డ్ పెడగాగి అన్న ఇంకొకటి ప్లే బేస్డ్ పెడగాగి అన్న ఇంకొకటి స్టోరీ అన్న కాబట్టి పిల్లలకి ఆడుకోవడం తర్వాత ఈ ఆటపాటల్లో భాగం కావడం కథలు వినడం మాట్లాడడం ఇవన్నీ కూడా మూల్యాంకనంలో భాగంగా కనిపించాలి అంటే ఆటల ద్వారా కథల ద్వారా తర్వాత ఇక రకరకాలైనటువంటి ఆట వస్తువుల ద్వారా మన మూల్యాంకనం నడవాలి అంచేత ఇక్కడ తయారు చేసేటువంటి అభ్యసన కృత్యాలన్నీ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది ఇంతకు ముందులాగా పరీక్ష పెట్టడం అంటే ఒక పేపర్ పెన్సిల్ టెస్ట్ ఇచ్చి రాయమనడం కాకుండా ఒక ఆట ఆడుతున్న సందర్భంలో పిల్లలు ఎలా ఉన్నారు ఆట వస్తువులు ఉపయోగించే సందర్భంలో పిల్లలు ఎలా ఉన్నారు తర్వాత కథ చెప్పినప్పుడు కథా పుస్తకంతో లైబ్రరీలో ఎలా పిల్లలు ప్రవర్తిస్తున్నారు కథ గురించి ఏం మాట్లాడుతున్నారు పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం సమ్మిళితం చేసుకుంటాం కాబట్టి ఎఫ్ఎల్ఎన్ లో మూల్యాంకనం అన్నది ఒక సమ్మిళిత భావన లాగా కనిపిస్తుంది అన్నమాట అంటే అందులో వినడం మాట్లాడడం చదవడం రాయడం అన్న కేవలం ఉపరితల అంశాలే కాకుండా పిల్లల భాషా సామర్థ్యాలు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఆ తర్వాత సామర్థ్యాలు నిర్ధారించినవి ఏ ఉన్నాయో ఎంతవరకు సాధించామన్న విషయాలన్నీ కూడా మనం పరిశీలించవచ్చు అన్నమాట కాబట్టి మనం ఏం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ అంటే మదింపులు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండాలి అని అనుకోవాలి అది మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం సిసిఈ అని అంటే నిరంతరంగా జరుగుతూ ఉంటుందని కానీ ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మూల్యాంకనం చేయడం ద్వారా ఉపాధ్యాయుని యొక్క దృష్టికోణంలో ఒక మార్పు రావాలి ఏమిటది బోధన మూల్యాంకనం రెండు వేరువేరు కాదు ఇవి రెండు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి బోధన ద్వారా మూల్యాంకనాన్ని మూల్యాంకనం ద్వారా బోధనని మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది తద్వారా పిల్లలు చేసేటువంటి ప్రతి పనిని మనం నమోదు చేసి పోర్ట్ఫోలియో ద్వారా వాళ్ళ అభివృద్ధిని అటు తల్లిదండ్రులకు అధికారులకు పిల్లలకు తెలియజేయడానికి అనుకూలంగా ఈ మూల్యాంకనం ఉండాలి అని చెప్పి మనం గమనించాలన్నమాట అయితే ఈ అది మనం ఏమంటున్నాం ఇప్పుడు లెర్నింగ్ అసెస్మెంట్ అన్న అంశాన్ని చూసినప్పుడు ఇది అభ్యసన కోసం మూల్యాంకనంగా చెప్తున్నాం కాబట్టి ఇవి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఉపయోగించుకోవడం ద్వారా అలాగే పిల్లలు ఆ చుట్టూ ఉన్న పరిసరాలతో అంటే మెటీరియల్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు జట్లలో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా మరొక పని చేయడానికి ఎలాంటి ఆసక్తిని చూపిస్తున్నారు అలాగే దీనిని తల్లిదండ్రులకు తెలియజేసినప్పుడు తల్లిదండ్రులు కూడా మూల్యాంకనంలో భాగస్వాములు అవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా భాషా గణితాలతో సమ్మిళితమై నడుస్తాయి కాబట్టి అలా అభ్యసన మూల్యాంకనము రెండు ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటి అంశాలుగా చేసినప్పుడు మాత్రమే నిజమైనటువంటి శిశు కేంద్రీకృత విద్య అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం ఏమిటి అని అంటే మూల్యాంకనం అన్నటువంటి భావనని మనం ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో పునర్నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బోధనకు మూల్యాంకనానికి రెండింటికి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది కాబట్టి ఇది తరగతి గదిలో నిరంతరంగా జరిగేలాగా ఉండాలి పిల్లలకి ఆటల ద్వారా పాటల ద్వారా కథల ద్వారా సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా ఎఫ్ఎల్ఎన్ స్థాయిలో
మూల్యాంకనాన్ని మనం నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి మూల్యాంకనం రెండు రకాలుగా మనకి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకటి, ఉపాధ్యాయుని యొక్క దృష్టికోణంలో ఒక మార్పును తీసుకురావాలి. ఇది కేవలం రాత పరీక్ష లాంటిది కాదు, రకరకాలైనటువంటి అభ్యసన సన్నివేశాల కల్పన ద్వారా అటు నేర్చుకుంటూ ఇటు సామర్థ్యాలు ఎంతవరకు సాధించారన్న చూడడానికి పనికొచ్చే క్రమంలో మూల్యాంకనాన్ని మనం పునర్నిర్వచించుకుని దాన్ని తరగతి గదిలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ మాడ్యూల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ మాడ్యూల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మన ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి మూల్యాంకనం ఎలా చేయాలి అన్న విషయాల మీద అవగాహన పొందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.